విశాఖపట్నం వైజాగ్ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న పేరు. విశాఖపట్నం ఒకనాడు చిన్న బెస్త గ్రామం, మరి నేడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న మెగా సిటీ. అక్కడక్కడ విసిరేసినట్టుండే ఇళ్ళు, మిణుకు మిణుకుమనే దీపాలు, చీకటి పడితే గాఢాంధకారం, చిన్న జ్వరం వచ్చినా ప్రాణాలను నిలుపుకోలేని దుస్థితి, అంతా కలిపి 60,000 జనాభా. ఇది ఒకప్పటి విశాఖపట్నం చిత్రం. మరిప్పుడు ఆకాశ హర్మ్యాలతో, విద్యుద్దీపాల ధగధగలతో, సువిశాలమైన రోడ్లతో, ఎలాంటి రోగాలనైనా తరిమికొట్టే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్తో, 1 మిలియన్ పై చిలుకు జనాభాతో నగరమంటే ఇది ఇలా ఉండాలి అనిపించేలా స్టీల్ సిటీ, సిటీ ఆఫ్ డెస్టినీ అన్న బిరుదులతో వెలిగిపోతోంది. ఇది ఇప్పటి విశాఖ చిత్రం. ఇంత ప్రతిష్టను మూటగట్టుకున్న ఈ విశాఖ నగరానికి చాలా పేర్లే ఉన్నాయి. వాటి వెనుక చాలా కథలు కూడా ఉన్నాయి. ఆ కథలేంటి, ఆ పేర్లేంటి తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. విశాఖ నగరానికి చాలా పేర్లే ఉన్నాయి. ఆ పేర్ల వెనుక ఉన్న కథనాల విషయానికి వస్తే, ఇక్కడి సముద్ర తీర సమీపంలోని ప్రజలు వైశాఖీదేవి, వైశాఖేశ్వరుని ఆలయాన్ని నిర్మించుకున్నారు. కాలక్రమేణా ఆ ఆలయం సముద్రంలో మునిగిపోయింది. కానీ ఆ వైశాఖీదేవి, వైశాఖేశ్వరుని పేర్ల మీదుగా వైశాఖీపట్నం, విశాఖపట్నం అనే పేరు నిలబడిపోయింది. ఇది ఒక కథనం. ఈ నగరం అసలు పేరు ఇసుకపట్నం అని, సముద్ర తీరాన ఇసుకలో ఏర్పాటైన ఒక చిన్న గ్రామాన్ని ఇసుక పట్టణం అనేవారని, అదే విశాఖపట్టణంగా మారిందని మరో కథనం. ఇషాక్ అనే ఒక ముస్లిం ఆధ్యాత్మికవేత్త పేరు మీదుగా ఇషాక్ పట్టణం అనే పేరొచ్చిందని, అదే కాలక్రమంలో విశాఖపట్నంగా మారిందని మరో కథనం కూడా వినబడుతుంది. అయితే ఈ కథనాలకు సరైన ఆధారాలు మాత్రం మనకు దొరకవు. ఇక మరో కథనం ప్రకారం శివపార్వతుల తనయుడు, శుక్రగ్రహానికి అధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారుపేరు అయిన విశాఖ పేరు మీదుగా ఈ నగరానికి ఆ పేరొచ్చిందని ప్రతీతి. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులలో ఒకరు ఇక్కడ విశాఖేశ్వరుని దేవాలయం నిర్మించినట్టు, అది కాలక్రమేణా సముద్ర గర్భంలో కలిసిపోగా దాని జ్ఞాపకార్థం ఈ జిల్లాని విశాఖేశ్వరపురంగా పిలిచేవారని, ఆ తరువాత అదే విశాఖపట్టణంగా మారిందని చెప్తారు. 11వ శతాబ్దంలో తమిళ వ్యాపారుల కారణంగా కులోత్తుంగ చోళపట్నంగాను, బ్రిటిష్ పాలకుల హయాంలో 19వ శతాబ్దంలో వైజాగ్ పటంగా ప్రచారంలో ఉన్న విశాఖపట్నమే శాశ్వతమైన పేరుగా నిలిచిపోయింది. ఇక చరిత్రకారులు చెప్తున్న చారిత్రక నేపథ్యం బట్టి చూస్తే అశోకుడి కాలంలోనే ఈ నగరం ఏర్పడిందని తెలుస్తోంది. అశోకుడు కళింగ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి పశ్చాత్తాపం ప్రకటించిన చరిత్ర మనందరం చరిత్ర పుటల్లో చదువుకున్నాం. ఆ కళింగ సామ్రాజ్యంలో ఇప్పటి విశాఖ ప్రాంతం కూడా ఉంది. ఆ విధంగా ఆయన ఆ తరువాత అహింసను బోధించిన బౌద్ధ మతాన్ని దేశమంతా ఖండాంతరాలు దాటి శ్రీలంకలో సైతం ప్రచారం చేశారు. ఆ క్రమంలో వేలాది మంది బౌద్ధ భిక్షువులు ఒకవైపు సముద్రం, పచ్చని కొండలు, ఇంకోవైపు గోస్తని, శారదా నదులున్న ఈ ప్రాంతాన్ని తమ నివాస స్థలంగా చేసుకున్నారు. అలా నివాసంగా చేసుకున్న స్థలానికి బుద్ధుడు పుట్టిన విశాఖ నక్షత్రం పేరును పెట్టుకున్నారు. అదే విశాఖపట్నంగా మారిందని ఓ కథనం. విశాఖ చుట్టూ ఉన్న బౌద్ధారామాలు తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండ లాంటి వాటిని ఇందుకు ఆధారాలుగా కూడా చెప్తారు. ఈ విశాఖపట్నాన్నే వైజాగ్ అని కూడా పిలుచుకుంటాం. మరి వైజాగ్ అనే పేరు ఎలా వచ్చింది? ఇంగ్లీష్ వారు విశాఖ అన్న మాటను స్పష్టంగా పలకలేక వైజాగ్ పట్నం అని పిలిచేవారట. అది క్రమక్రమంగా వైజాగ్ పట్టణం అయి చివరకు వైజాగ్గా స్థిరపడిపోయిందని చెప్తారు. ఇక వాల్తేర్ అని కూడా కొంతకాలం పిలిచేవారు. అప్పట్లో పాత పోస్టాఫీసు దగ్గర విశాఖకు ఒక రైల్వే స్టేషన్ ఉండేదట. వాల్తేర్ అనేది విశాఖలో ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతానికి దగ్గరలోనే మరో రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటైంది.
अयिते अप्पटिके विशाखलो ओक स्टेशन उंडडंतो दीनि पेरु वाल्तेर आ पेरुतोने विशाखलो मरो स्टेशन एर्पाटु चेशारु आ तर्वाति कालंलो विशाख स्टेशन नु एत्तिवेयडं जरिगिंदि वाल्तेर स्टेशने विशाख स्टेशन गा चलामणि अयिंदि చాలా కాలం తర్వాత దానిని విశాఖ రైల్వే స్టేషన్ గా మార్చారు అలా కొంతకాలం రైల్వే స్టేషన్ పేరునే వాడుతూ విశాఖపట్నాన్ని వాల్తేర్ అని పిలవడం కూడా జరిగింది ఇక ప్రాచీన గ్రంథాలైన రామాయణ మహాభారతాల్లో కూడా ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్టు చెప్తారు శ్రీరాముడు సీతమ్మ వారి కోసం వెతుక్కుంటూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్టు ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్టుగా రామాయణ కథనాలను ఆధారంగా చెప్తారు రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే అని కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది ఈ ప్రాంతంలోనే ఉన్న భీముని పట్నంలో భీముడు బకాసురుణ్ణి వధించాడని కూడా ప్రతీతి నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలు కూడా ఉన్నట్టు చెప్తారు ఇక మరొక కథనం ప్రకారం 9-11వ శతాబ్దాల మధ్యకాలంలో ఆంధ్ర రాజు కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కోసం ఆగాడు ఈ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడిని నిర్మింపచేశాడని చారిత్రక కథనాలు చెప్తున్నాయి అయితే పురాతత్వ శాఖ ప్రకారం ఈ గుడి 11-12వ శతాబ్దాలలో కులోత్తుంగ చోళుని చేత నిర్మించబడిందని తెలుస్తోంది శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి దీనికి ఒక మండపాన్ని నిర్మించాడట ప్రస్తుతం ఈ గుడిని మనం చూడలేము ఎందుకంటే ఒక శతాబ్ద కాలం క్రిందట తుఫాన్లో ఈ గుడి కొట్టుకుపోయి ఉండవచ్చు అన్నది ఒక అంచనా ఇవి విశాఖపట్నానికి ఉన్న విభిన్న పేర్లు ఆ పేర్ల వెనక ఉన్న కథనాలు